తెలుగు వినీలాకాశంలో చిరస్థాయిగా నిలిచిపోయిన ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి వేడుకలు నేడు అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు విచ్చేసి ఏఎన్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. చలనచిత్ర రంగంలో అత్యంత ఉన్నత స్థాయికి ఎదిగిన ఏఎన్ఆర్ వ్యక్తిగత జీవితం నల్లేరు బండనడకలాగా సాగలేదు. ఆయన ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఒక్కో మెట్టు ఎదుగుతూ చలనచిత్ర రంగంలో గొప్ప ధృవతారలాగా శాశ్వత కీర్తిని ఆర్జించారు. వెండితెర బహుదూరపు బాటసారి అయిన అక్కినేని నాగేశ్వరరావు తెలుగు చిత్ర పరిశ్రమకి రెండు కళ్లలో ఒకరిగా వెలుగొందారు. లెజెండరీ నటుడిగా కీర్తించబడుతున్నారు. ఏఎన్ఆర్ దాదాపు 7 దశాబ్దాల పాటు నటుడిగా రాణించారు. తెలుగు చిత్ర పరిశ్రమకి అత్యధికంగా సేవలు అందించిన నటుడిగా నిలిచారు. ఎన్నో విషయాల్లో ట్రెండ్ సెటర్గా నిలిచారు. ప్రయోగాలకు కేర్ ఆఫ్గా నిలిచారు. ఎన్నో మరుపురాని చిత్రాలను ఎన్నో క్లాసిక్స్లో నటించి తిరుగులేని స్టార్గా ఎదిగారు. లెజెండరీ నటుడిగా వెలుగొందారు. ఆయన 1924 సెప్టెంబర్ 20 జన్మించిన విషయం తెలిసిందే. అక్కినేని నాగేశ్వరరావు అంటే ఎన్నో క్లాసిక్ చిత్రాలకు జీవం పోసిన అద్భుత నటుడిగా గుర్తొస్తారు. అలాగే అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో చిత్ర పరిశ్రమ ఎదిగేందుకు దోహదపడ్డ విషయాలు గుర్తొస్తాయి. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీతగా, పద్మవిభూషణ్గా, కేంద్ర ప్రభుత్వ గౌరవాలు, అనేక అవార్డులు గుర్తొస్తాయి. కానీ దాని వెనకాల చాలా అవమానాలున్నాయి. అనేక హేళనలు, బాడీ షేమింగ్ కామెంట్లు ఉన్నాయి. నాటకాల నుంచి సినిమాల్లోకి వెళ్లారు ఏఎన్ఆర్. ఇక్కడ ఆయన అనేక నాటకాలు వేశారు. అందులో చురుగ్గా యాక్ట్ చేయడంతో మంచి పేరు వచ్చింది. సినిమాల్లో ప్రయత్నించమనే ఒత్తిడి పెరిగింది. దీంతో రైలు బండికి మద్రాసు చెక్కేశారు. అయితే ప్రారంభంలో ఏఎన్ఆర్ చాలా బక్కగా, పీలగా ఉండేవారు. దీంతో అనేక కామెంట్లు ఫేస్ చేశారు. పైగా ఆడనడక అంటూ హేళన కూడా చేశారు. సినిమాల్లో రాణించాలనే ఉత్సాహం కసి ఓవైపు, ఇలాంటి బాడీ షేమింగ్ విమర్శలు మరోవైపు. ఆ సమయంలో మానసికంగా చాలా స్ట్రగుల్ అయ్యానని ఏఎన్ఆర్ పలు సందర్భాల్లో చెప్పారు. ఇంగ్లీష్ భాష విషయంలోనూ ఆయనకు విమర్శలు తప్పలేదు. ఇంగ్లీష్ రాదని చాలా అవమానించేవారు. కనీసం పిల్లని కూడా ఇచ్చేవారు కాదని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు అక్కినేని నాగేశ్వరరావు. ఇంగ్లీష్ భాష నేర్చుకోవడంలో చాలా అవమానాలు, విమర్శలు ఎదుర్కొన్నానని, ఆ కసిలో నుంచి ఇంగ్లీష్ నేర్చుకున్నానని తెలిపారు. బాధ, కసి, ఛాలెంజ్తో వచ్చిందన్నారు. ఇలాంటి సంఘటనలు ఎన్నో ఫేస్ చేసినట్టు చెప్పారు. ఇక చిత్ర పరిశ్రమకి ఎన్టీఆర్, ఏఎన్ఆర్ రెండు కళ్ళ లాంటి వారిని గతంలో మీడియా సంబోధించగా దీనిపై తనదైన స్టైల్లో రియాక్ట్ అయ్యారు ఏఎన్ఆర్. ఏఎన్ఆర్, ఎన్టీఆర్ రెండు కళ్ళైతే మిగిలిన వాళ్లంతా ఏమైపోయినట్టని ఎస్వి రంగారావు, రేలంకి, గుమ్మడి, సూర్యకాంతం వీళ్లంతా ఏమైనట్టని ప్రశ్నించారు. ఈ మీడియా రాసే వాటికి ఉబ్బిపోయే పిచ్చివాళ్లు రామారావు కాదు, నేను కాదంటూ స్పష్టం చేశారు. ఏఎన్ఆర్ జానపదాలు, పౌరాణికాలు, సాంఘికాలు ఇలా అన్ని రకాల చిత్రాలు చేశారు. లేడీ గెటప్స్, మల్టీస్టారర్స్ చేసి మెప్పించారు. టాలీవుడ్కి డ్యాన్స్ను నేర్పించారు. తన 73 ఏళ్ల సినిమా కెరీర్లో 250కి పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. దిగ్గజ నటుడిగా ఎదిగారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.